మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు నా పేరు కోట రవికుమార్ వృత్తి రీత్యా నేను ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటాను అయితే దేవుని వాక్యం చెప్పాలి దేవుని సువార్త అనేక మందికి చేరాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ వాక్య పరిచర్యలోకి రావటం జరిగింది మరి ఈరోజు అంశం ప్రార్థన గురించి దాని యొక్క ప్రత్యేకత గురించి బైబిల్లో కొన్ని వాక్యాల్ని మనం చూద్దాం ముఖ్యంగా మొట్టమొదటి గ్రంథమైన ఆది కాండంలో మనం ప్రార్థన గురించి కనుక చూస్తే యాకోబు తాను చేసిన ప్రార్థన ఎటువంటి ఆశీర్వాదాన్ని తనకు తీసుకొచ్చి పెట్టింది అనేది మనం ఇక్కడ క్లుప్తంగా చూస్తాం ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుండి కనుక మనం చూస్తే యాకోబు తను చేసిన ప్రార్థన ఆ ప్రార్థన వల్ల యాకోబు ఏం పొందుకున్నాడు అనేది మనం ఇక్కడ బైబిల్లో చూడగలుగుతాం వాక్యాన్ని చదువుతున్నాను చూడండి యాకోబు ఒక్కడు మిగిలిపోయిను ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడెను చూడండి ఇరవై నాలుగో వచనంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయేను అంటే యాకోబు ఇక్కడ ఉన్న సందర్భం బట్టి మనం కనుక ఆలోచన చేస్తే యాకోబు ఒక్కడే మిగిలిపోయెను అంటే తన యొక్క బంధుమిత్రులు కానీ తన స్నేహితులు కానీ ఎవరు లేని పరిస్థితిలో యాకోబు ఒంటరి వాడై ఆ ఒంటరి స్థితిలో ఏం చేయాలో తోచని పరిస్థితిలో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు ఇక్కడ మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి సం ఇటువంటి 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 సందర్భాలు మనకి తారస తారసపడుతుంటాయి ఎడిటింగ్లు పోతాయిగా కాబట్టి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అతనికి సంబంధించిన వారెవ్వరూ కూడా అతను వెంటలేరు ఆ పై వాక్యంలో గనుక మీరు చూస్తే ఎబ్బోకు రేవు దాటిపోయాను అతని సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈ యబ్బోకు రేవును దాటించేసి తాను ఒక్కడే మిగిలిపోయాడు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ యాకోబు మరి అటువంటి సందర్భంలో మనమైతే ఏం చేస్తాం మనమైతే ఏం చేస్తాం ఒంటరితనాన్ని అనుభవించే సమయంలో యాకోబు అయితే ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో నా దేవునికి నేను మరబెట్టుకుంటే నాకున్న సమస్యలన్నిటినీ కూడా నేను అధిగమిస్తాను వాటన్నిటిని కూడా నేను జయించగలుగుతాను అన్న ఆలోచన యాకోబుకు వచ్చింది ఈరోజున అనేక మందిని బాధపరుస్తున్న ఒక సమస్య ఏంటంటే ఒంటరితనం ఈ ఒంటరితనంలో ఉండిపోయిన అనేక మంది వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో తోచని స్థితిలో వారి యొక్క ఆ ప్రాణాన్ని వాడు వారి యొక్క ప్రాణాన్ని వాళ్ళు విడిచిపెడుతున్నారు అంటే ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతూ ఉంది చూడండి దేవుడు ఎంతో ప్రేమించి మనకి ప్రాణాన్ని ఇచ్చాడు మరి అటువంటి ప్రాణాన్ని చిన్న చిన్న విషయాలకే దాన్ని పోగొట్టుకోవటం దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఆత్మహత్యలు చేసుకున్న వారందరూ కూడా ఒక ఒక రకంగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చిన ప్రాణాన్ని నువ్వు బలవంతంగా దాన్ని తీసివేస్తున్నావు కాబట్టి దా అది ఒక రకంగా కనుక మనం ఆలోచన చేస్తే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళటం జరుగుతుంది అలాగే ఇప్పుడు అంశంలో కనుక మనం వస్తే యాకోబు ఒక్కడే మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడెను ఒక నరుడితో ఇక్కడ యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు అని అంటే అర్థం ఇక్కడ అప్పటి సందర్భంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అర్థం అవటం కోసం ఇలాగున ఒక నరుడు అని చెప్పేసి రాయటం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక నరుడు అనగా దేవుడు ఇదే మనకి క్లారిటీగా కనుక రావాలి అని అంటే ఇరవై ఎనిమిదో వచ్చినాం కనుక మనం చూస్తే ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం కనుక మనం చూస్తే అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యునితోనూ పోరాడు పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను చూడండి ఇక్కడ వాక్యంలో మనకి స్పష్టంగా నరుడు ఎవరనేది తెలియపరుస్తున్నాడు ఆ నరుడు ఎవరు అనగా నీవు దేవునితోనూ దేవునితోనే యాకోబు పోరాటం చేస్తున్నాడు పెనుగులాడుతున్నాడు ఇదిగో నాకు ఫలానా అవసరం ఉంది ఆ అవసరాన్ని తీరుస్తావా లేదా ఈరోజున మనకి ఎన్నో అవసరాలు మనకి వస్తూ ఉంటాయి అవసరాలని తీర్చడానికి మనుషుల యొక్క సహాయం కోరుతూ ఉంటాం కానీ అయితే మనుషుల యొక్క సహాయం కోరుకోకుండా తాను నమ్ముకున్న దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అందుకే ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడాను తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వనెను చూడండి యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉంటే దేవుడు అంటున్న మాట తెల్లవారుచున్నది నన్ను పోనివ్వయ్యా ఇదిగో పెనుగులాడుతూనే ఉన్నాడు రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యాకోబు ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు అని అంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనివ్వను చూడండి ఈ రోజున మనకి మన కుటుంబాల్లో ఆశీర్వాదం మనకు ఆశీర్వాదం రావాలి అనంటే దేవునితో పోరాటం ఇటువంటి పోరాటం చేయాలి అనంటే ప్రార్థనతో దాన్ని సాధించుకోవాలి ప్రార్థనకి మించిన ఆయుధం మనకి ఏదీ లేదు ఎవరు మనకి అక్కడికి రారు మన మన రక్త సంబంధికులు మన అక్కడికి రారు మన స్నేహితులు మన అక్కడికి రారు మనకి బాగా నమ్మకస్తులు అన్నవారు కూడా మనకి అక్కడికి రారు అవసరాలకి అందుకే ప్రార్థన యొక్క విలువ ఏంటో మనం తెలుసుకోవటం కోసమే ఈ అంశాన్ని ఎంచుకోవటం జరిగింది చూడండి ఎటువంటి అవసరతల్లో మనం ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో మనం ఉన్నా ఇరుకు ఇబ్బందుల్లో మనం ఉన్నా మనం మొరపెట్టుకోవాల్సిందల్లా దేవునికి మాత్రమే యాకోబు వంటి ప్రార్థన యాకోబు వంటి ప్రార్థన నీకు నాకు కూడా కావాలి అటువంటి ప్రార్థన గనక నువ్వు చేయగలిగితే ఆయనతో దేవునితో గనక నువ్వు పెనుగులాడగలిగితే నువ్వు ఆశించిందల్లా నీకు దేవుడు దయచేస్తాడు యాకోబు తొడగూటి మీద కొట్టి ఇదిగో నీవు నన్ను వదిలిపెడితే నేను పోతాను అంటున్నాడు దేవుడు ఇక్కడ ఇదిగో తెల్లవారుచున్నది నన్ను పోనివ్వు అంటే మనం గనక ఆలోచన చేస్తే ఎంతగా యాకోబు ప్రార్థనలో దేవునితో పెనుగులాడుతున్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇదిగో యాకోబు దేవునితో ప్రార్థన ద్వారా పెనుగులాడటం జరిగింది అప్పుడు చివరిగా దేవుడు ఏం చేస్తాడంటే యాకోబుని ఆశీర్వదించిన తర్వాత మాత్రమే అక్కడ నుండి వెళ్ళటం జరిగింది యాకోబు అంటున్నాడు ఇదిగో నీవు నన్ను ఆశీర్వదించ ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వన నేను అటువంటి పట్టుదల మనకి ప్రార్థనలో కావాలి ఏ అక్రత ఉన్నా కానీ ఏ అవసరత ఉన్నా కానీ వాటిని మనం పొందుకోవాలి అని అంటే యాకోబు వంటి ప్రార్థన మనము నేర్చుకోవాలి ఇంకొక ఆ భక్తుని గురించి కూడా మనము బైబిల్లో చూస్తాము అదే దావీదు దావీదు కూడా అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి ఇదిగో దావీదు ఒకే ఒక పాపం చేశాడు తాను చేసిన పాపము తాను ఎంతగానో కృంగిపోయేటట్టు చేసింది ఈ రోజుల్లో పాపం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది పాపం అనేది ఆ ఏముందులే మనం ఈరోజును చేసేసి పొద్దున దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ దేవుడు ఎటువంటి వాడు అని అంటే మన హృదయాల్ని క్షుణ్ణంగా పరీక్షించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మన హృదయాల్ని పరిశోధించే దేవుడు ఆయన పైన వేషధారణను చూసే దేవుడు కాదు పై వేషధారణ చూసి ఇదిగో నా భక్తుడు నా భక్తురాలు అనే దేవుడు కాదు ఆయన నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఆయనకి భయపడుతూ ఉండాలి అందుకే అంటాడు ఇదిగో మీరు ఎల్లప్పుడూ ప్రతి క్షణము నన్ను ఆరాధించాలి ఇదిగో నలభై రోజులు ఆరాధన చేసే ఒక భక్తి లోకంలో మనకు కనపడుతుంది లేకపోతే కొన్ని రోజులు మాత్రమే దేవుడు గుర్తొచ్చే భక్తి ఈ లోకంలో మనకి కనపడుతుంది కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎల్లప్పుడూ ప్రతి క్షణము నన్ను ఆరాధించాలి అని చెప్తున్నాడు ఇదిగో ఈ జీవగ్రంథంలో నిజముగా జీవవాక్యము మనము జీవింపచేసే వాక్యము ఉంది కాబట్టి ప్రపంచ దేశాల్లో ఏడు వందల యాభై కోట్ల మంది జనాభాలో మేజర్గా ఎక్కువ మంది క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఒకవేళ సత్యము గనక దీంట్లో లేకపోతే సత్యము గనక ఈ ఈ క్రైస్తవ్యంలో గనక లేకపోతే ఇంతమంది జనాభాని ఇంతమంది జనాభాని ప్రభావితం చేయగలిగేది కాదు క్రైస్తవ్యం చూడండి వెస్ట్రన్ కంట్రీస్ గనక మనం వెళ్తే అమెరికా ఇంగ్లాండ్ యూకే ఇటువంటి కంట్రీస్ కనుక మనం వెళ్తే అక్కడ అక్కడ మనకన్నా మహాజ్ఞానులు అక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ పరిశోధిస్తూనే ఉన్నారు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన చేసిన అద్భుత కార్యాలని ఇప్పటికీ అనేక మంది పరిశోధిస్తూనే ఉన్నారు అక్కడ ఎంతవరకు బైబుల్ నిజం ఎంతవరకు ఈ బైబుల్ అనేది నిజం అనే దాన్ని వాళ్ళు వేసి చూడటానికి ఇప్పటికి కూడా అనేక మంది పరిశోధనలు చేస్తున్నారు కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్యుడు ఆయన ఎప్పుడూ సజీవంగా ఉన్నవాడు ఇదిగో దావీదు చేస్తున్న ప్రార్థనే ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఆరో అధ్యాయం గనక మనం చూస్తే ఆరో అధ్యాయం ఆరు ఏడు వచనాలు గనక మనం చూస్తే ఇదిగో దావీదు చేస్తున్న ప్రార్థన నేను మూలుగుచు అలిసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలి తేలజేయుచున్నాను మరలా చదువుతాను నేను మూలుగుచు అలిసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కనులు గుంటపడుచున్నవి చూడండి ఇక్కడ రాసిన వాక్యములు దావీదు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యహోవ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నేను మూలుగుచూ అలిసి ఉన్నాను దావీదు ప్రార్థన చేస్తూ తాను గోనె పట్టు కట్టుకొని బూడిద మీద వేసుకొని ఇదిగో ఆ రోజుల్లో వాళ్ళు ప్రార్థన చేయాలి అనంటే యూదులు ఇస్రాయేలీ ఇస్రాయేలీలు గనక ప్రార్థన చేయాలి అనంటే వాళ్ళు ఒక ఆచారంగా మోషే పెట్టిన ఒక ఆచారాన్ని ఆచరించేవాళ్ళు ఏంటంటే మోషే తను రాసిన గ్రంథంలో ఏమని పొందుపరిచాడంటే ఒక ఉపవాస ప్రార్థన చేయాలి అనంటే నువ్వు గోనె పట్టు కట్టుకొని బూడిద మీద వేసుకొని నువ్వు విచారంగా ఉండి నువ్వు ఉపవాసం చేయాలి అని ఒక ఆచారం పెట్టాడు అలాగునని దావీదు ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు అందుకే అంటున్నాడు నేను మూలుగుచూ అలసి ఉన్నాను అంటే ఎప్పటి నుండో అతను దుఃఖిస్తూ తను చేసిన పాపానికి దావీదు తను చేసిన పాపానికి దుఃఖిస్తూ అలసిపోయి ఉన్నానని చెప్తున్నాడు ఇదిగో ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలియజేయుచున్నాను అంటే ఎంతగా దావీదు కన్నీరు విడిచాడో ఒకసారి ఆలోచన చేయండి తన పరుపు తేలాడుచున్నది అంటున్నాడు అంటే తన కన్నీటితో తన పరుపు తేలాడుచున్నది అంటే ఎంతగా దావీదు దుఃఖిస్తున్నాడో అయ్యా నేను చేసిన పాపము ఘోరాతి ఘోర పాపము వేరే వేరొకరి యొక్క భార్యని తీసుకున్నాను అది తన యొక్క భర్తను అన్యాయంగా చంపాను ఇదిగో నేను చేసిన పాపానికి ఎంతగా నేను ప్రార్థించినా ఎంతగా నేను ప్రార్థించినా నా పాపము కడిగి వేయబడదు అని దేవుని దగ్గర మరపెట్టుకుంటున్నాడు ఇదిగో కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా కన్నీళ్ళు కన్నీళ్లే నాకు అన్నపానము అంటున్నాడు ఈ కన్నీళ్లతో నా పరుపు తేలాడుచున్నదయ్యా ఇదిగో నా పడక కొట్టుకొని పోతున్నది అని దావీదు తన యొక్క ప్రార్థన ఇక్కడ చేయటం జరుగుతుంది ఇంకొక సందర్భంలో దావీదు తన ప్రార్థనని మనం చూస్తాం పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు కనుక మనం చూస్తే యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మర్చదవా నాకెంతకాలము వికు విముఖుడవై ఉండదు ఎంతవరకు నాకు మన్ నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు ఎందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును చూడండి ఇంకొక సందర్భంలో మరలా దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు అయ్యా ఎన్నాళ్ళు నన్ను మర్చిపోతావు ఈ రోజుల్లో ప్రార్థన చేయమంటే ఒక్కొక్కళ్ళు ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసి ఇక అయిపోయింది ప్రార్థన దేవుడు నన్ను ఆశీర్వదించాళ్లే ఒక భ్రమలో వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు కానీ దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి ఎన్నాళ్ళు వరకు నన్ను మర్చిపోదువు నిత్యము నన్ను మర్చిపోదువా అంటే ఈ వాక్యానికి అర్థం ఎప్పటి నుండో దావీదు ప్రార్థన చేస్తున్నాడు కొన్ని కొన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాడు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు అయినా ఇక్కడ ఒక మాట అంటున్నాడు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యము మర్చిపోదువా అయా నన్ను జ్ఞాపకం చేసుకోవా నా కన్నీరు విడిచి నేను ప్రార్థన చేస్తున్నానే ఉపసించి ప్రార్థన చేస్తున్నాను నలభై రోజులుగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానే ఎన్నాళ్ళు నన్ను మర్చిపోదువు ఇదిగో నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకుందును నా శత్రువు నాకన్నా నా మీద తను హెచ్చించుకునేటట్లు ఎందుకు చేస్తావు తండ్రి ఇదిగో దేవుడు అంటున్నాడు ఒకనొక సందర్భంలో దావీదుని నా హృదయానుసారుడు అంటాడు అంటే దేవుడు ఎలాగైతే ఆలోచన చేస్తున్నాడో అటువంటి ఆలోచన కలిగిన వాడే దావీదు అయితే ఒకనొక సందర్భంలో దావీదు కూడా పాపంలో పడిపోయాడు ఈ రోజుల్లో చాలామంది మనం అనుకుంటాం భక్తిపరంగా భక్తిగా నేనున్నానయ్యా నలుగురు నన్ను చూస్తే చాలా భక్తి పొర్రాలు అనుకుంటున్నారు భక్తి పరుణ్ణని అనుకుంటున్నారు కానీ నీ దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు నీ హృదయ అంతరంగంలో నువ్వు ఎటువంటి పాపం చేస్తున్నావో ఆయన ఎరుగున్న దేవుడు ఇదిగో ఇంకొక సందర్భంలో దావీదు ఇంకొక మాట చెప్తాడు పదిహేడో అధ్యాయం మూడో వచ్చినం గనక మనం చూస్తే రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరి పరీక్షించిటివి నన్ను పరిశోధించి నీకు ఏ దురాలోచనయు కాని కానరాలేదు చూడండి ఈ వాక్యము మన హృదయానికి ఎంతగానో హత్తుకుంటుంది ఇదిగో రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీ పరిశీలించితివి అంటే ఇక్కడ దేవుడు మనల్ని ఏ వేళ పరిశీలిస్తాడు అని అంటే రాత్రి వేళ నీవు నిద్రించిన సమయంలో నువ్వు పడుకున్న సమయంలో ఎటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు నీ హృదయంలో అంతగా ఆయన మనల్ని పరీక్షించే దేవుడు ఇదిగో లోకానుసారమైన దేవుళ్ళు దేవదూతలు మనం చూస్తాం అవి కొంతకాలము మటుకే గాలి గట్టిగా వీస్తే పడిపోయే దేవుళ్ళు దేవతలు మనం చూస్తున్నాం ఈ లోకంలో నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన మహిమ కలిగిన దేవుడు ఆ ఈ సృష్టిని సృజించిన దేవుడు నోటి మాటతోనే ఆయన ఈ సృష్టిని సృజించిన దేవుడు అటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నందుకు ఎంతగానో అతిశ్రయించాలి అందుకే పౌలు భక్తుడు అంటాడు ఇదిగో బ్రతుకుట క్రీస్తు కొరకే చావైతే నాకు మేలే నేను బ్రతికే దినములన్నీ కూడా క్రీస్తు కొరకే లేకపోతే చావు వస్తే ఇంకా మేలు నాకు అంటున్నాడు ఎందుకనంటే ఇది ఆయన మనకు దయచేసిన కిరీటం ఉచితముగా దయచేశాడు ఆయన కృపతో మనకి ఈ ఈ యొక్క జీవితాన్ని మనకి ఉచితముగా దయచేశాడు వాస్తవానికి వాస్తవానికి మనం రక్షణ పొందాలి అంటే మనం రక్షణ పొందాలి అంటే మనం ఏదో ఒక క్రయధనాన్ని దేవుని అద్ద అర్పించాలి పూర్వపు రోజుల్లో ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క పాపాలను కడిగి వేసుకున్నట్టుకు వాళ్ళు ఏదొక బలిని అర్పించి ఆ రక్తము ప్రోక్షణ ద్వారా వాళ్ళు తమ యొక్క పాపాలని కడుక్కునేవాళ్ళు కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ఒకసారి ఆయన బలి అయి అందరి యొక్క పాపాలని ఆ సిలువలో మోయటం జరిగింది వాస్తవానికి ఆ శిలువ నీవు నేను మోయాలి ఎందుకంటే ఎవరు చేసిన పాపానికి వాళ్ళు శిక్ష అనుభవించాలి నేను చేసిన పాపానికి నేను ఆ శిలువను మోయాలి కానీ తండ్రికి మన మీద ఉన్న ప్రేమను పట్ల మన మనుషుల మీద ఉన్న ప్రేమ వలన తన యొక్క సొంత కుమారుణ్ణి తనకిష్టమైన కుమారుణ్ణి మన కొరకు క్రయధనముగా ఇవ్వటం జరిగింది అందుకే ఈ రోజున ఉచితంగా రక్షణని పొందుతున్నాం మనం ఎటువంటి డబ్బు కట్టట్లా ఎటువంటి బంగారము ఆయనకి ఇవ్వట్లా ఎటువంటి బలి అర్పణలు ఆయనకి చేయాల్సిన అవసరం లేదు ఉచితముగానే మీరు పొందుకోండి ఇదిగో మీ బదులుగా నాకు ఇష్టమైన కుమారుణ్ణి నేను బలి అర్పణగా అర్పించాను ఈరోజున అనేక మంది మనం పాపములోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం అనేక మందికి సువార్త చేరాలన్న ఉద్దేశంతోనే ఈ ఈ పరిచర్యని స్టార్ట్ చేశాం దావీదు చేసిన ప్రార్థన ఎంతమందికి మనలో ఉంది ఇదిగో నా కన్నీళ్లతో నా పరుపు తేలాడుచున్నది ఎంతవరకు నాకు విముకుడవై ఉంటావు దేవా ఇటువంటి ప్రార్థన మీరు నేను కూడా చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తాడు ప్రార్థన లేక అనేక మంది అక్కడికని ఇక్కడికని పరిగెడుతూ ఉంటారు ఇదిగో నువ్వు ప్రార్థన చేయి ఎవరో తల మీద చేతులు పెడితే ఆశీర్వాదం రావటం కాదు కానీ నీ అంతట నువ్వు ప్రార్థన చెయ్యి నీ అంతట నువ్వు మోకాళ్ళ మీద ఉండు ప్రార్థించు మొరపెట్టు ఆయన్ని బ్రతిమలాడు ఇదిగో ఆయన్ని నిలిచిపోయేటట్లుగా నువ్వు ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన విని ఆయన నిలిచిపోవాలి ఇదిగో గుడ్డి భిక్షకుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం ఒక గుడ్డి భిక్షకుడు ఆయన్ని కేకలు వేస్తూ ఉంటాడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను ఒక్కసారి చూడయ్యా అని చెప్పేసి దారి ప్రక్కన కూర్చున్న ఒక గుడ్డి భిక్షకుడు కేకలు వేస్తుంటాడు ఎంతోమంది జనం ఆయన చుట్టూ ఉంటారు అంతమంది జనం అంతమంది జనాల్లో ఉన్న గోల్లో కూడా ఈ గుడ్డి భిక్షకుడు వేసిన కేకలు ఆయన చెవును పట్టాయి అంటే ఆ గుడ్డి భిక్షకుడు ఎంతగా కేకలు వేశాడు అక్కడ అతను వేసిన కేకల్ని మనం ప్రార్థనగా గనక తీసుకుంటే ఆ గుడ్డి భిక్షకుడు అంతగా ప్రార్థన చేశాడు ఇదిగో ఆయన వెళ్ళిపోయేవాడు కూడా ఆగివి నిలిచి అతన్ని స్వస్థత పరిచి వెళ్ళాడు మరి అటువంటి ప్రార్థన నీలో నాలో కూడా ఉండాలి ఉన్నప్పుడే మనం మనం అనుకున్నవన్నీ కూడా జయిస్తాం ఇదిగో కొంతమంది అంటారు అయ్యా నేను అనుకున్నవన్నీ ఏమీ జరగట్లేదు అయ్యా మా ఇంట్లో దరిద్రత తాండవిస్తుంది మా ఇంట్లో చెప్పలేని రోగాలన్నీ కూడా ఉన్నాయి మరి నేనేం చేయాలి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగాము ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాము ఎక్కడా కూడా మాకు జవాబు రావట్లేదు అని అంటే ఇదిగో ఈ రోజున నువ్వు మోకాళ్ళ మీద ఉండి నువ్వు మోకాళ్ళు నువ్వు ప్రార్థన చెయ్యి నీ సమస్యలన్నింటినీ దేవుడు తీసివేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు చివరిగా మీకు ఒక మాట యాకోబుకు రాసిన పత్రికలో ఒక మాట మీకు చూపిస్తాను యాకోబుకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు కనుక మనం చూస్తే ఏలియా మన వంటి స్వభావం కళ ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు పర్యంతము భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను భూమి తన ఫలమును ఇచ్చాను చూడండి ఏలియా మన వంటి స్వభావము కలవాడే మనుష్యుడే మన వంటి స్వభావం కలవాడే మనం ఎలాగైతే ఈ రోజున జీవిస్తున్నామో మనలాగే జీవించాడు ఏలియా మనుషులు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారు అటువంటి స్వభావం కలిగి ఉన్నాడు కానీ వర్షింపుకుండునట్లు అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా ఆశక్తితో ప్రార్థన కాబట్టి ఈ రోజున మీరు నేను చేసే ప్రార్థన ఆశక్తితో కూడిన ప్రార్థన అంటే కొందరు అడగొచ్చు వచ్చాయా ఆశక్తితో కూడిన ప్రార్థన అంటే ఏంటి ఎటువంటి ప్రాధాన్యం చేయాలి అంటే మనకి కొన్ని సందర్భాలని కొన్ని ఉదాహరణలు కనుక మనం తీసుకుంటే చర్చి తొమ్మిది గంటలకంటే తొమ్మిదిన్నరకు వెళ్తే అది ఆసక్తితో కూడిన భక్తి కాదు తొమ్మిది అంటే తొమ్మిది గంటలకే మనం వెళ్ళి తొమ్మిది కన్నా ఇంకా ముందే వెళ్ళి కనుక మనం అక్కడ ఉంటే దాన్ని ఆసక్తి కింద చెప్తాం మనం ఏదైతే కావాలనుకున్నామో దాన్ని ఆసక్తితో పొందుకుంటాం ఇదిగో ఏలియా అంటున్నాడు మూడున్నర సంవత్సరాలు వర్షం ఆపేయాలి నేను నేను మూడున్నర సంవత్సరాల వర్షాన్ని ఆపాలి అని అంటే మనుష్యునిగా నాకు అది అసాధ్యము కానీ ప్రార్థన ద్వారా నేను దాన్ని జయించుకుంటాను అని చెప్పి ఆసక్తితో ప్రార్థన చేశాడు రెండు మోకాళ్ళ మధ్య తన తలని పెట్టుకొని ప్రార్థన చేశాడు ఏలియా అది రోజుల్లో నీకు నాకు అసాధ్యం రెండు మోకాళ్ళ మధ్య తన కాళ్ళు తన తన తలని పెట్టుకొని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి ప్రార్థన మనము నేర్చుకోవాలి మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యము ఈరోజు మనము మూడు సందర్భాల్లో చూసాం ఒకటి యాకోబు రెండు దావీదు మూడు ఏలియా మరి మరి యొక్క పర్యాయము మిమ్మల్ని కలిసినప్పుడు నేను మరలా ఇంకొక వాక్య భాగంతో మీ ముందుకు రావటం జరుగుతుంది కాబట్టి ఈ ఈ చిన్ని వాక్యాన్ని ఈ చిన్ని సందేశాన్ని దేవుడు మీతో పంచుకోవడానికి నాకు దయచేసిన ఈ సమయానికి సమయానికి దేవునికి నేను ఎంతగానో రుణపడి ఆయన నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ మరి ఇక్కడితో ఈ వాక్య భాగాన్ని నేను సమర్పించుకుంటున్నాను వందనాలు